చంద్రబాబు అరెస్ట్పై బీఆర్ఎస్ నేతలందరికీ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కేటీఆర్ తీరు మారలేదా క్వాడ్రంట్ కంపెనీ నెల్లూరులో పెట్టండి అవసరమైతే నేను జగన్ అన్నతో మాట్లాడతాను అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి బీఆర్ఎస్ నేతలంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల సైలెంట్గా ఉన్న నేపథ్యంలో కేటీఆర్ మాత్రం పదే పదే జగన్ అన్న అంటూ జపం చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రవణ్ గారు చంద్రబాబు అరష్టం నేపథ్యం గురించి అసలు ఆ అంశం గురించే ఎవరు నెగిటివ్గా మాట్లాడద్దు అవసరమైతే పాజిటివ్గానే మాట్లాడండి అంటూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలందరికీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కేటీఆర్ తీరు మాత్రం మారలేదనుకోవచ్చా మనం ఎందుకంటే క్వార్డరెంటాక్ కంపెనీ వాళ్ళు కేటీఆర్ని సంప్రదించగా కేటీఆర్ క్వార్డ్రెంట్ కంపెనీ ఆల్రెడీ తెలంగాణలో ఒకటి స్టార్ట్ అయింది ఆంధ్రాలో నెల్లూరులో మీరు పెట్టండి అవసరమైతే నేను జగన్ అన్నతో కూడా మాట్లాడుతూ అంటూ పదే పదే జగన్ అన్న జపం చేస్తున్నారు ఈ ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పట్ల సైలెంట్గా ఉంటున్న నేపథ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కేసీఆర్ వ్యాఖ్యలు కూడా అవే కదా అంటే కేసీఆర్కి బీఆర్ఎస్ నేతలందరికీ చేసిన దశాదిశా నిర్దేశం కూడా అదే కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ ముందుకొచ్చి ఇలా నెల్లూరులో ఆ సంస్థను పెట్టుకోండి అవసరమైతే నేను జగనన్నతో అన్నతో మాట్లాడుతాన్ని పదే పదే జగనన్న అన్న జపం చేయడం ఎలా చూడవచ్చు మనం రాజకీయాలలో ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకుడు నాయకుడు బిహేవియరు వ్యక్తిగత అలవాట్లు వ్యక్తిగత అభిరుచులు దాంతోపాటు తను మాట్లాడేటువంటి ప్రతి పదం ఖచ్చితంగా రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు ముఖ్యంగా ప్రభావశీలు ఉన్నటువంటి నాయకులు బాధ్యత గలైనటువంటి పోస్టులో ఉన్న నాయకులు మాట్లాడుతున్నప్పుడు ప్రతి పదం కూడా చాలా వ్యాల్యుయబుల్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత లైఫ్ స్టైల్ కూడా చాలా కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది వ్యక్తిగత హ్యాబిట్స్ కూడా చాలా వ్యవహారికంగా హ్యాబిట్స్ కూడా సీక్రెట్గా కొని పెట్టుకోవాల్సి వస్తుంది మాట్లాడే ప్రతి పదం కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే యాదృచ్ఛికంగా మనం చూస్తుంటాం కొన్ని గతంలో మన మన సాంప్రదాయం ప్రకారం అనుకోవచ్చు మన అలవాట్లు కానీ మన గ్రామీణ స్థాయిలో పెరిగిన విధానం కూడా గతంలో విన్నటువంటి ప్రోవెర్పు సామెతలు యాదృచ్ఛికంగా ఏది పడితే కూడా ఆ రోజు ఈరోజు మాట్లాడే పరిస్థితుల్లో ఎందుకంటే యాదృ ఆ కొన్ని ప్రోవేర్ప్స్ సామెతలు కూడా ఎలా ఉంటాయంటే కుల కులాల పేరుతోనూ కులంతో ప్రమేయంతో ఉన్నటువంటి పొరపాటున మనం ఏదైనా అంటే ఇప్పుడు ఆ కుల సంఘాలు కానీ మనోభావాలు దెబ్బతినడం వాళ్ళు మనోభావాలు దెబ్బతినప్పుడు ప్రశ్నిస్తే పర్లేదు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు ఆ వ్యతిరేకంగా ఎన్నికలు వచ్చిన వ్యతిరేకంగా ఓటేస్తున్నప్పుడు ఆ దాని ఫలితం ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇట్లాంటి నేపథ్యం చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి గతంలో లేవు ఈరోజు ప్రతి ఏం మాట్లాడిగినా ఒక ఐదు నిమిషాల్లో హైదరాబాద్లో మాట్లాడితే మరో నిమిషంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చేరిపోతుంది ఇవి ఉన్నటువంటి ఫోను స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి రకరకాల మెసేంజర్స్ రూపంలో ఉన్నటువంటి యాప్ల ద్వారా చేరిపోతూనే ఉంది కాబట్టి అమ్మడ ప్రభావం చూపిస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయుడు ఖచ్చితంగా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రతి మాట వాల్యుబుల్గాను క్యాలిక్యులేటర్గా తను మా ఎంత దూరం ప్రభావం చూపిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా కొన్ని దిక్కులు ఒకటి రెండు దిక్కులు నిరసన జరిగినప్పుడు తను యాదృచ్ఛికంగా సూచిస్తున్నట్టు వరకున్న హైటెక్ సిటీ దగ్గర సైబరాబాద్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టారు పడుతుండే దాన్ని నిలవరించే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి అయితే ఏ ప్రభుత్వం సరే అదన ఎగనెస్ట్గా నిరసన కార్యక్రమాలు ఉంటే చేసుకోండి అని కాకుండా నిలవరించే ప్రయత్నం ఎక్కువ చేస్తుండే అది అది కక్షపూరికి దూరం చూసినా ఈ విధంగా చూసినా అది అలా చెప్పాల్సినటువంటి నాయకుడు కేటీఆర్ గారు పొరపాటున ఒక మాట అన్నాడు లోకేష్ ఇక్కడ వచ్చి ఫోన్ చేస్తే కూడా ఒప్పుకోలేదు శాంతి పద్ధతులు అది అన్నాడు ఇలా ఎలా చూడాలి ఇవన్నీ కాబట్టి మేము ఒప్పుకునేది లేదు అని చెప్పి ఎవరో విలేకరని ప్రశ్నకు యాదృచ్ఛికంగా చెప్పిన సమాధానంలో దాని ఇమీడియట్లీ దాని రిఫెక్ట్ ఎలా ఉందంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ నేను ఈ పదం వాడకూడదు కానీ అర్థం అవడానికి చెప్పాల్సిన పదం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ ఆంధ్ర హోటల్స్ ఉన్నారు వాళ్ళు సెటిల్ అయినారే ఇక్కడ సెటిల్లర్స్ పదం వాడకూడదు వాస్తవానికి అయితే కాకపోతే ఇక్కడ ఇక్కడే వచ్చేసి ఇక్కడ జే తెలంగాణలో కలిసిపోయినప్పటికీ వాళ్ళ మూలాలు వాళ్ళ భావజాలం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కొన్ని ఉండి ఉంటాయి ఇప్పుడు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఆలోచన విధానే ఉంటుంది కానీ వాళ్ళు అదే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కు ఆత్మగౌరానికి సంబంధించిన విషయం వస్తే వాళ్ళు కొంచెం ఎవరైనా హట్ అవుతారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అభిమానించేటువంటి వాళ్ళు ఒక్కసారిగా హట్ అయ్యి దాని వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని అర్థం చేసుకోగానే అప్పటివరకు ఏం కామెంట్ చేయనప్పుడు ఎవరు లేదు ఎప్పుడైతే కేటీఆర్ గారు ఈ విధంగా అనగానే ఆటోమేటిక్గా చాలా ప్రతిభావంతుడు కేసీఆర్ గారు తన దీర దృష్టి కానీ దుర్ఘదృష్టి కానీ చాలా పెద్దది వెంటనే సిద్దుబాటు చల్లగా మీరు ఎవరు కూడా కామెంట్ చేయడానికి వీల్లేదు ఈ విషయం అందరికీ కూడా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు ఏ రిటర్న్గా నోటీస్ ఇచ్చాడు జీవో రిలీజ్ చేసాడు అట్లాంటివి కాకుండా వాళ్ళ శ్రేణుల నాయకులందరికీ కూడా ఇచ్చారు వీలైతే పాజిటివ్గా మాట్లాడండి లేదంటే న్యూట్రల్గా ఉండండి కానీ ఏ విధంగా కూడా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడద్దు అని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు లోపట్టు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ వల్ల తెలుస్తుంది సో ఆ తర్వాత కొంచెం ధైర్యం అందుకే ఎందుకంటే మరి తలసాని శ్రీనివాసాదావ్ కూడా అక్కడ కామెంట్ చేసాడు పాజిటివ్గానే కామెంట్ చేశాడు ఏంటి అంటే ఆయన ఆయన నియోజకవర్గం చూసి చూసినా ఆయనకు ఆ ఓట్లు కావాలి లేదా తెలుగు తలసాని సాదావ్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పెరిగినటువంటి క్యా ఎమ్మెల్యే కార్యకర్త అయిన సో సొత కూడా అభిమాని కాబట్టి ఆయన అక్కడి నుంచి రాజకీయ నేపథ్యం అక్కడి నుంచింది కాబట్టి సరే ఆయన ఏదో వాక్య చేశాడు అంతవరకు బాగానే ఉంది చూసుకోవచ్చు కానీ కేటీఆర్ గారు కూడా మళ్ళీ కూడా యాదృచ్ఛికంగా మాట్లాడేది చూడాలి మనం వాస్తవానికి కక్షతోటో దానితోటో అని కాకుండా ఒక కంపెనీ తన దగ్గరకు వచ్చేసి మన ఇతను కమ్యూనికేషన్ చేసుకొని ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే హైదరాబాద్లో వరంగల్ సమీపంలో ఆ కంపెనీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పెట్టారు మానవారులు అభివృద్ధి ఉపాధి కల్పన ఇంకొకటి అయితే మనకు వరంగల్ లో యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది ఇప్పుడు మనకు ఇంచుమించు వరంగల్ హైదరాబాద్ కలిసిపోయింది అన్నట్టుగా చూస్తున్నాం మనం చూస్తున్న స్పీడ్ ట్రైన్లు అలా ఉన్నాయి ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ రోడ్డు విస్తరణ యాదిరిగుట్ట దాకా బ్రహ్మాండమైన రోడ్డు విధానాలు ఎందుకంటే ఇంకోటి గతంలో కన్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కేవలం హైదరాబాద్ ఒక్కడే డెవలప్ చేయకుండా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా కూడా ఐటీస్ రంగాలు కానీ వివిధ సెక్టర్స్ నిజామాబాద్ ఇటువైపు చూసినా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్కొక్క పట్టణానికి కూడా వాళ్ళు కంపెనీలు వెళ్ళేలా కంపెనీలు అక్కడ కూడా సెక్టర్లు అయ్యేలా చూస్తున్నారు సో ఆ దృష్ట్యా ఆ కంపెనీకి అడ్వైజ్ చేస్తున్నాడో ఫ్రెండ్లీగా లేకపోతే మీరు ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మా దగ్గర అలాగే పెట్టారు ఓకే రైట్ మీకు ఇంకా ఏమైనా పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు కూడా పెట్టుకోవచ్చు మీకు ఆ స్కోప్ ఉంది కావాలంటే నేను జగన్ మాట్లాడతాను మాట్లాడుతాను అని నిన్న కానీ దాని ప్రభావం ఏంటంటే జగన్తో కమ్యూనికేషన్ ఉన్నాడు జగన్ వైఎస్ఆర్ పార్టీతో అనుబంధం ఉంది వైఎస్ఆర్ పార్టీతో ఆశీస్సులు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీతో లాలూచి ఉంది అందుకనే విభజన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి వెళ్ళినటువంటి ప్రయోజనాల వైపు వీళ్ళు మొగ్గు చూపుతున్నారనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లీడర్ అదే వాదిస్తున్నారు ఈ తరుణంలో ఈ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు యొక్క అభిమానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడు అని అనుమానం వస్తుంది సో దాంతో మళ్ళీ కొంచెం విమర్శలు వస్తున్నాయి కేటీఆర్ మీద ఏంటి మరి కేసీఆర్ గారు చెప్పినా కూడా ఆయన అదుపులో పెట్టి కొండ ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడు చంద్రబాబు నాయుడు వైపు నెగి అటువయ్యేలా ఉంది దాని ఫలితాలు మళ్ళీ అనుభవిస్తున్నాయి తన తయ నైజం మార్చుకోలేదా అనే అనుమానాలు వస్తున్నాయి బహుశా అద్విచికంగా కూడా కేటీఆర్ లాంటి నాయకులు అయినా సరే ఎవరైనా సరే వాస్తవానికి అయితే కేటీఆర్ కేటీఆర్ గారు అయితేనే కవిత గారైతేనేమి హరీష్ రావు గారు అయితేనేమో ఇంకా కేసీఆర్ గారు అయితే చెప్పనక్కర్వాళ్ళ వాళ్ళు ఏదైనా అనర్గ్లంగా మాట్లాడతారు వాళ్ళు దాచితూచి మాట్లాడతారు వ్యవహార శైలి బాగుంటుంది ఏ అంశం మాట్లాడినా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడతారు కానీ రాజకీయ పరిస్థితులు కారణంగా ఈ విధంగా అపార్థాలు వస్తున్నాయి సో దిద్దుబాటు చర్యలు మళ్ళీ ఒకసారి చేసుకుంటారేమో వేచి చూడాల్సింది మనం ఓకే ఓకే శ్రవణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ